భారత రాజ్యాంగంపై ఈ నెల ఐదో తేదీన జాతీయ స్థాయి కవి సమ్మేళనం నిర్వహించనున్నామని అంజుమణి తరక్కీ కార్యదర్శి సమద్ నవాబ్ అన్నారు కరీంనగర్లోని శాస్త్రీ శాస్త్రి అంజుమణి తెరకీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు అనంతరం సంస్థ రూపొందించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు అశోక్ నగర్ ఎన్ఎన్ గార్డెన్లో జరగనున్న ఈ కవి సమ్మేళనానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి కవులు హాజరవుతారని చెప్పారు ప్రతి ఏటా కవి సమ్మేళనం నిర్వహిస్తుంటామని జనవరిలో కఠిన నియమ నిబంధనలు ఉన్నందున చేయలేకపోయామని తెలిపారు దేశవ్యాప్తంగా కవులు రచయితలు హాజరవుతారని చెప్పారు భారత రాజ్యాంగంపై కవులు ప్రసంగాలు చేయనున్నారని తెలిపారు మహారాష్ట్ర నుంచి హమీద్ బుసావలి ఉత్తరప్రదేశ్ నుంచి మయక్ కిరణ్వి కాగజ్ నగర్ నుంచి సాబీర్ నాందిర్ నుంచి అల్తమస్ తాలిబ్లు లు హాజరు కానున్నారని తెలిపారు పెడతాం ఈసారి జనవరిలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని ఫిఫ్త్ మార్చ్ ఎన్ఎన్ గార్డెన్లో లేడీస్ అండ్ జైంట్స్ ఒక కవి సమ్మేళన్ అంజమైన తరఖీ ఉర్దూ ద్వారా పెట్టినాము దీంట్లో ఆల్ ఇండియా లెవెల్ కవీస్ వస్తున్నారు దాంట్లో లేడీస్ కూడా వస్తున్నారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్స్ గురించి దీని మీద కవిలు పాట్ తన శబ్దాలు చెప్తారు మహారాష్ట్ర నుంచి వస్తున్నారు మొహత్తరం లేడీ మహెక్ కెరాన్వి యూపీ నుంచి వస్తున్నారు జనాబ్ హాబీ సాబీర్ కాగజ్ నగరి కాగజ్ నగర్ నుంచి అల్తమష్ తాలిబ్ నాందేడ్ మరి అష్ఫా హస్ఫీ నిజామాబాద్ ద్వారా వస్తున్నారు దీంట్లో మా పెద్ద మనిషి ఒకటి జనాబ్ అఖ్తర్ అలీ గారు చనిపోయినరు ఆయన పేరిట కూడా ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నాము